అట్లాగే మనం ఇటీవల కూడా సీఎం కేసీఆర్ గారి ఆదేశాలతో ఆసరాగా మన సీనియర్ సిటిజన్ సంఘాన్ని ఉపయోగించిన మేము వచ్చి మనం చాలా కేసులు కూడా ఇక్కడ పరిష్కరించాం. ఒక అటెండర్ సార్ మరి తీసుకోమని సార్ ఒకసారి మాట్లాడతాను సార్, ఫోన్ చేస్తాను. అయ్యో అన్న ఇప్పుడు వ్యవసాయ మార్కెట్లో బాగా సేవ ఏదింపుల నివారణ దినోత్సవం మరి మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి అట్లాగే మన రాష్ట్ర తెలంగాణ ఆల్ సీనియర్ సిటిజన్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు నరసింహారావు గారి సూచనల మేరకు ఓపెన్ సభ్యులుగా అవకాశం కల్పించిన సీఎం కేసీఆర్ గారికి ధన్యవాదాలు తెలుపుతూ ప్రపంచవ్యాప్తంగా వయోవృద్ధుల వేధింపులకు గురవుతున్నారనే ఐక్యరాజ్య సమితి గ్రహించి మరొక సమావేశంలో 15 జూన్ ప్రపంచ వయోవృద్ధుల వేధింపుల నివారణ దినోత్సవంగా జరుపుకుంటూ రాష్ట్రంలో జిల్లా కేంద్రాల్లో డివిజన్లో మండల కేంద్రాల్లో కూడా సీనియర్ సిటిజన్ సంఘాల ద్వారా పిల్లలకు తల్లిదండ్రులకు కష్టపెట్టే నిరాదరణకు గురి చేస్తున్న వారికి చైతన్యం కలిగించేలా మన సంఘాల శాఖలన్నీ మరి మనకు చైతన్యం కలిగిన అవకాశాలు జరపాలని కోరింది. అట్లాగే మన జగిత్యాల జిల్లా వయోవృద్ధుల కేసుల పరిష్కారంలో మన గౌరవ ఆర్డీఓ నరేందర్ గారి అవార్డు కూడా సార్కు వస్తే అది మనం తీసుకొచ్చి మనందరం కలిసి సార్ను సత్కరించి అవార్డును బహుకరించినాం. మరి వయోవృద్ధుల కేసులు ఈ వయోవృద్ధుల సంక్షేమ చట్టం 2007 నియమావళి 2011 ప్రకారం ఎవరైనా వయోవృద్ధులను తల్లిదండ్రులను వేధిస్తున్న కొడుకులే కానీ కూతుర్లే కానీ కోడళ్ళు కానీ వారసులు కానీ వేధిస్తే చట్టం కూడా ఇందులో పొందుపరచబడింది. అంతేకాకుండా వకీలు లాయర్ కూడా వచ్చి వాదించడానికి చట్టంలో వెళ్ళారు. లాయర్తో కూడా అవసరం లేకుండా మన వయోవృద్ధులు కేసులు పరిష్కరించుకోవచ్చు. సమానులు అందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ ఇప్పుడు ఈ సందర్భంగా ఏదైతే మనం అంతర్జాతీయంగా వయోవృద్ధుల వేధింపుల నివారణ అనేది ఒకటి చేపట్టాలి అని అంతర్జాతీయ దినోత్సవంగా దీన్ని ప్రకటించిన సందర్భాన్ని మనం ఆలోచిస్తే ప్రపంచవ్యాప్తంగా ఈ వేధింపులు నిరాదరణ అనేది వయోవృద్ధుల పట్ల ఉందనేది మనకి సుస్పష్టంగా కనపడుతుంది. అదర్వైజ్ అసలు ఈ అవకాశమే ఉండేదిగా. కాబట్టి ఈ సందర్భంగా నేను మన జగిత్యాల జిల్లాలో ఉన్నటువంటి మీరు వయసురీత్యా పెద్దవారైనా మానసికంగా చాలా యంగ్ వర్కర్స్ లాగా ఈ కాజ్ కోసం పనిచేస్తున్నారు కాబట్టి ఈ రోజున మనం దీన్ని ఒక క్యాప్షన్ తీసుకొని వృద్ధాప్యం అనేది భారమా బాధ్యత అనే ఒక చర్చని తీసుకురావడానికి మనం ఈ రోజు నుంచి పని కంకణ కట్టుకోవాలని మీ అందరినీ పేరు పేరున కోరుతున్నాను. అవసరమైతే మనం కొన్ని చిన్న పాంప్లెట్స్ వేసి వృద్ధాప్యం భారమా బాధ్యత ఆలోచించండి అని ఒక రకమైన ఆలోచనని మనం సమాజంలో రేకెత్తాల్సిన అవసరం ఎంతైనా ఉందని నేనైతే భావిస్తున్నాను. గతి తప్పకుండా సమాజంలో ఒక గౌరవంగా బతకాలి అనే ఎన్నో ఆశలు ఆశయాలతోటి ఎన్నో మానసికమైనటువంటి టెన్షన్స్ తోటి పిల్లల్ని పెంచి పెద్ద చేస్తే వయోవృద్ధులు 60 సంవత్సరాల దాకా కూడా ఈ రోజులు ఎవరి పని వాళ్ళు చేసుకుంటున్నారు. ఇంకొక 20 సంవత్సరాలు వాళ్ళు
ఆధారపడాలి, 10-20 సంవత్సరాలు ఆధారపడాల్సి వచ్చినప్పుడు కేవలం వాళ్ళు కోరుతుంది 2 పూటల ఇంత ముద్ద, ఉండటానికి చిన్న నీడ. అంటే ఎలాంటి మానసికమైనటువంటి బాధ్యత లేవు తల్లిదండ్రులు. ఈ కోసం ఎంతైతే బాధ్యతగా ఎంత మనోవేదనగా నేను పెంచారో దాంట్లో 5% 1% కూడా లేదు. కేవలం వాళ్ళు తినే ఒక కొంచెం భోజనము, కాస్త నీడ, 4 టాబ్లెట్లు ఇప్పించడానికి కూడా ఈరోజు బాధ్యతల నుంచి అందరూ చాలామంది బాధ్యతల నుంచి తప్పుకుంటున్నారు. ఇదొక ఒక రకంగా చెప్పాలంటే సమాజంలో ఎప్పుడూ సాంఘిక దురాచారాలు ఉంటాయి. గతంలో మనం సతీ సహగమనం చూసాం, కుల బహిష్కరణలు చూసాం, 2 గ్లాసుల పద్ధతులు చూసాం. ఇట్లాంటి సాంఘిక దురాచారాలు అయితే చూస్తూ ఉన్నామో దురదృష్టవశాత్తు దేశం ప్రపంచం సాంకేతికంగా ఆర్థికంగా ఎంతో ఎదుగుదల సాధించినప్పటికీ కూడా ఇది ఒక కొత్త రకమైనటువంటి సాంఘిక దురాచారం వచ్చి చేరింది ప్రపంచం. దీన్ని నివారించడానికి ఏదైతే మనకి అట్రాసిటీ ప్రివెన్షన్ యాక్ట్ వచ్చిందో అంతకంటే స్ట్రాంగ్ యాక్ట్ ఇప్పుడు వెల్ఫేర్ ఆఫ్ సీనియర్ సిటిజన్ యాక్ట్ వచ్చింది. కానీ బాధాకరం ఏంటంటే యాక్ట్ మీద చాలా తక్కువ స్థాయిలో అవగాహన ఉంది. ఇప్పుడు ఈ చట్టం ఇలా ఉంది, ఈ చట్టంలో వయోవృద్ధులకు కావాల్సిన అన్ని రకాలటువంటి వాళ్ళ మానసిక, శారీరక, ఆర్థిక, వైద్యపరమైన అవసరాలు తీర్చడానికి వాళ్ళ యొక్క వంశ పారంపర్యంగా ఉన్నటువంటి ఆస్తుల్ని అనుభవించే వ్యక్తులకు ఉన్నటువంటి బాధ్యతను గుర్తు చేసి బాధ్యతను విస్మరించినప్పుడు శిక్షించే విశాలమైనటువంటి చట్టం మనకు ఉంది, అందుబాటులోకి వచ్చింది 2007 నుంచి. దానికి 2011లో 2016లో నిబంధనలు మరింత కఠినతరంగా రూపొందించినప్పటికీ కూడా దురదృష్టవశాత్తు ఆ చట్టం మీద సరైన అవగాహన సమాజంలో లేకపోవడం చాలా బాధాకరం. కాబట్టి మన జగిత్యాల జిల్లాలో మనం ఏదైతే ఈ చట్టం పై పట్ల అవగాహన పెంపొందిస్తూ ఆ చట్టంలో ఉన్న నిబంధనలను వినియోగించుకుంటూ మనం రిలీఫ్ ఇస్తున్నామో అలాంటి కార్యక్రమం ఇంకా వేరే జిల్లాల్లో కూడా, వేరే ప్రాంతాల్లో కూడా కాస్త అవగాహన కల్పించే దిశగా మన జిల్లా యంత్రాంగం, మన జిల్లా సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ వాళ్ళు వివిధ జిల్లాలకి ఒక విడతల వారీగా సందర్శించి అక్కడ ఒక సదస్సులు పెడితే బాగుంటుంది అనేది నా అభిప్రాయం. ఫ్రెష్గా మనకి గౌరవ మంత్రివర్యులు, సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఉన్నారు కాబట్టి నీటిని అడుగుదాం అయ్యా. ప్రభుత్వం వెచ్చిస్తూ సంక్షేమం కోసం వెచ్చిస్తున్నటువంటి ఇంత ఉంది, ఈ ఒక చిన్న జిల్లాకు ఒక హాస్టల్ పెడితే అట్లాంటి వాటికి వృద్ధాశ్రమం పెట్టే వాళ్ళు కంట్రిబ్యూట్ చేస్తారు. కొంచెం సీఎం రిలీఫ్ ఫండ్కి ఎట్లయితే మనం కంట్రిబ్యూట్ చేస్తున్నారో అట్లా కంట్రిబ్యూషన్స్ కూడా వస్తాయి. హాస్టల్స్ మంచిగా ఒక ఆహ్లాదకరమైన వాతావరణంలో వయోవృద్ధులు ఎలాంటి చింతా చీపు లేకుండా ఎవరైనా చేతులు గురైతే సంచి పట్టుకొని వచ్చి అక్కడ జాయిన్ అయ్యే విధంగా వ్యవస్థను ఏర్పాటు చేయడం అనేది నిజమైన వెల్ఫేర్ అనేది నేను అనుకుంటున్నాను. దాని విధంగా కొంచెం ప్రిన్సిపల్గా డ్రాప్ చేయండి. అదేవిధంగా పెద్దలు కోరినట్టు ఖచ్చితంగా ఆ సీనియర్ కొంచెం వృద్ధాశ్రమానికి నేను ఈ వారంలో వస్తా ఆశపడడానికి టైం చెప్పి చేస్తున్నా. అట్లా చేసే వాళ్ళు మనం ఎంకరేజ్ చేయాలి. అట్ ది సేమ్ టైం నేనేమంటే సమాజం నిర్మాణంలో, భారతదేశం యొక్క నిర్మాణంలో మీరందరూ రెక్కలు ముక్కలు చేసుకున్న వాళ్ళే. ఈరోజు రెక్కడైనప్పుడు ప్రభుత్వానికి కనీస బాధ్యత ఉంది, అది రాజ్యాంగంలో కూడా ఉంది. కాబట్టి ప్రభుత్వాన్ని మన సంఘం తరపున అందరినీ మార్చలేము. కేసులు టెండర్స్ పెట్టి ఆర్డర్స్ పాస్ చేసినంత మాత్రాన అన్ని సమస్యలు పరిష్కారమై మళ్ళీ యథాస్థానానికి వస్తాయని మనం అనుకోలేము. కాబట్టి ఈ నిరాధార ఎందుకంటున్నారంటే ఈ నిరాధారణ గురయ్యే వర్గం ఒకటి, అసలు ఆదరించడానికి అవకాశాలు లేని వాళ్ళు కూడా ఉన్నారు. అలాంటి వాళ్ళ కోసమైనా ఈ డిస్ట్రిక్ట్ లెవెల్లో సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ రిజిస్ట్రేషన్ ఫోన్ ఒకటి పెట్టాలి అని ప్రభుత్వం మనం అడుగుదాం. అది నిజంగా మనందరికీ ఒకవేళ మన రిప్రజెంటేషన్ ఫ్రూట్ఫుల్ అయితే జీవితకాలం ప్రతిరోజు మనం ఆనందపడే సందర్భంగా మారుతుంది. కాబట్టి మనం మీద కొంచెం ప్రయత్నం చేద్దాం. మీరు అందరూ రాండి. సోమవారం నాడు నేను మీకు మినిస్టర్ డ్రైవ్ చూపిస్తాను. ఇకపోతే మనం గతంలో అనుకున్నట్టు ఇంతకుముందు అనుకున్నట్టు ఈరోజు ఏదైతే నివారణ దినోత్సవంగా మనం ప్రభుత్వం దీన్ని అనుసరించి ఒక సమాజంలో ఒక ఆలోచన అయితే క్రియేట్ చేద్దాం. వృద్ధాప్య భారత బాధ్యత ఆలోచించండి అనే ఆలోచన మాత్రం రేకెత్తించడానికి మన ఇద్దరు నుంచి ఏ మార్గం ద్వారా అయితే ఆ మార్గం ద్వారా ప్రయత్నం చేద్దాం అనేది మరొక తీర్మానంగా మీరు భావించి దాన్ని అమలు కృషి చేస్తారని, దానికి కావాల్సిన సహకారం నా తరఫున, ప్రభుత్వం యంత్రాంగం తరఫున ఏం కావాలన్నా నేను ఏ స్థాయిలో ఆ సహకారాన్ని అందించడానికి